ట్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సొమ్మంత ఆర్థిక వనరులన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు పంచిపెట్టడమే సరిపోతుంది తప్ప ఇన్కమ్ సోర్సెస్ని డెవలప్ చేయటం లేదు. ఆర్థిక వనరులు సమకూరేలా మరిన్ని మరి కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రణాళికలు తీసుకురావట్లేదు, సంపద సృష్టించడం లేదు. చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే సంపద సృష్టించడం లేదు. ఇది తెలుగుదేశం మొదటి నుంచి చేస్తున్నటువంటి అభియోగం. తెలుగుదేశం దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్లాట్లుగా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఎక్కడికక్కడ అమ్ముకుపోవటమే. హైదరాబాద్లో చేసినా మరో చోట చేసినా ఆంధ్రప్రదేశ్లో చేసినా చంద్రబాబుకు తెలిసిన ఏకైక వ్యాపారం రియల్ ఎస్టేటు, లేదా పాలు పెరుగు కూరలు పచ్చళ్ళు ఇది అది కూడా ఆయనది కాదు, మోహన్ బాబుది, దాన్ని కొట్టేయటం. సరే, రాజకీయంగా అంటే వెన్నుపోట్లు, లేకపోతే ఎటు పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని కొనుగోలు చేయటం, కుట్రలతో కూల్చేయటం ప్రభుత్వాలని. ఇంతకు మించిన ఘన చరిత్ర లేకపోగా ఒక బలమైనటువంటి ప్రచారాన్ని ఇంతకాలం మరి తీసుకొచ్చారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదు, సంపద సృష్టించడం లేదు, ఆయనకి తెలియదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలు చాలామందికి నేరుగా తెరపై కనిపించట్లా. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తాడు, మేము సంఘలో ఫైళ్లు పెట్టుకొని లండన్లో అమెరికాలో ఇతర దేశాల్లో పల్లీలు తిరుగుకుంటూ రోడ్ల మీద తిరిగితే పరిశ్రమలు వస్తాయి, అందుకని తిరిగాం అక్కడికి పోయా అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క టూర్ కూడా చేయలేదే, అదే వాళ్ళ బాధ అంతా. పరిశ్రమల కోసం రోడ్ల మీద తిరిగితే పరిశ్రమలు వస్తాయన్నది, లేదా పెట్టుబడిదారులు వస్తారన్నది ఎంత శుద్ధ అబద్ధమో జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్గా తేల్చేశారు. రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, తను బయటికి వెళ్లకుండా పెట్టుబడిదారులను పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం, తన దగ్గరికి రప్పించుకోవడం ఒక నేర్పు. తను వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతికిలాడి కాళ్ళు గడ్డలు పట్టుకొని తీసుకురావడం మరో పద్ధతి. జగన్మోహన్ రెడ్డి విమర్శలకు వెరవకుండా కొంతమంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు ఆయన. ఉదాహరణకి పరిమళనత్వాన్ని, మరి ఒక పెద్ద పారిశ్రామికవేత్త వ్యూహకర్త, పరిశ్రమల్ని తీసుకురావడంలో కానీ బిజినెస్ డెవలప్ చేయడంలో కానీ ఒక వ్యూహకర్త, అతన్ని రాజ్యసభకు పెట్టారు, రాజ్యసభలో మెంబర్షిప్ ఇచ్చారు. ఏం చేస్తున్నాడు అతను అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడు, పోయి రాజ్యసభలో కూర్చొని వస్తాడా? కాదు, అతను ఒక ప్రామిస్ చేయడం వల్లనే టికెట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి నేను పరిశ్రమల్ని తీసుకొస్తాను, నా శక్తి వంచన లేకుండా ఏ పరిశ్రమ ఎక్కడ అవకాశం ఉంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాను అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ఆ ప్రామిస్తోనే ఆయన్ని మరి రాజ్యసభకు పంపడం జరిగింది. అట్లాగే అయోధ్య రామరెడ్డి లాంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇదే చేస్తారు. కానీ తెలుగుదేశంలో కూడా రాజ్యసభ సీట్లు మరి పారిశ్రామికవేత్తలకు బిజినెస్ పీపుల్కి ఇచ్చారు, కానీ వాళ్ళేం చేశారు? వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులోకి ఎగ్గొట్టి సిబిఐవి కూడా రాష్ట్రంలోకి రానివ్వకూడదని జీవోలు ఇప్పించుకుని, ఎవడు ఐటీ శాఖ రాకూడదు, సిబిఐ రాకూడదు, ఎవడు కూడా ముఖ్యమంత్రి పర్మిషన్ రాకుండా, పర్మిషన్ లేకుండా రాష్ట్రంలోకి రాకూడదు, రైజ్ చేయకూడదు అని చట్టాలు చేసుకొని మరీ భద్రంగా కూర్చున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ సైలెంట్గా బయటికి తెలియకుండా పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు భారతదేశంలో గుజరాత్ తర్వాత అతిపెద్ద సీషోర్ కారిడార్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. దాదాపు 970 అంటే 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్కు ఉంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఏమీ, కనీసం
ఆ సముద్రం ఇసుకని కూడా ఒక రేణువుని కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అక్కడ మత్స్యకారులను, మత్స్యకారుల్లో యువతను ప్రోత్సహించి ఈ ఆర్బీకేస్ అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా అత్యధిక ఉత్పత్తిని ఇచ్చే సీడ్ను డెవలప్ చేసి ఆ సీడ్ ద్వారా అక్కడ చేపల పెంపకాలని వాటిని అంటే సముద్రపు నీరు ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకొని మళ్ళు కట్టి దాంట్లో చేపల పెంపకం జరిపారు. సో చేపలు రొయ్యల పెంపకం వృద్ధి చెందడం ద్వారా 100 కోట్ల రూపాయల వ్యాపారం బయటికి కనబడకుండా డెవలప్ అయింది. ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, జీవనోపాధి పెరిగింది. అది కాకుండా ఇవాళ ఆ మన దగ్గర ఏదైతే హై ఈల్డింగ్ వెరైటీస్ ఉత్పత్తి అవుతున్నాయో వాటిని రాష్ట్రంలో నడుమూలన కూడా అమ్మించడానికి ఆయన మరి రకరకాల కేంద్రాలను ఏర్పాటు చేసి ఇక్కడ కొంతమందికి ఉపాధి కల్పించారు. అంటే ఇప్పుడు కడప జిల్లాలో బద్వేలులోనో లేకపోతే ఇంకో చోట్లోనో ఇంకోటో లేకపోతే పులివెందుల్లోనో ఫిష్ మార్కెట్ పెట్టారంటే మార్కెట్ అంటే మార్కెట్లో ఒక్కడే కూర్చోడు కదా, దాని వెనక తీసుకొచ్చేవాళ్ళు, అమ్మేవాళ్ళు, చూసేవాళ్ళు దాదాపు 100 కుటుంబాలు వాళ్ళ లబ్ధి పొందాయి. అదొకటే కాదు, మన దగ్గర కొంత సమాచారం ఉంది. ఎన్ఏసీఏలు, బీఈఏలు, ఓఎన్జిసి ఇట్లాంటి సంస్థలు కూడా దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కానీ, ఓఎన్జిసి కానీ, ఎన్ఎస్సీఎల్ కానీ, ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. వీటి వల్ల దాదాపు 70,000-80,000 మందికి ఉపాధి లభించింది. అంటే ఇవన్నీ బయట ప్రచారం జరగట్లేదు బయట, ఎందుకంటే పచ్చ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. పచ్చ మీడియా శోకమంతా కూడా ఎంతసేపటికి మా బాబు రాలేదు, మా బాబు రాలేదు, ఎప్పుడు వచ్చి ఆయన కూర్చుంటాడా, ఎప్పుడు మనం మళ్ళీ భజన చేద్దామా. అక్కడెక్కడో మన పోలవరం తీసుకెళ్ళి కొంతమంది మహిళల చేత భజన చేయించాడు చంద్రబాబు, మళ్ళీ అదే భజన. అంతకు మించి వాళ్ళు మంచిని గ్రహించలేకపోతున్నారు. చాలా చాలా సంస్థలు దాదాపు ఆదాని కానీ, తర్వాత సెంచరీ సిమెంట్స్ కానీ, సన్ఫార్మా కానీ, ఆదిత్య బిర్లా కానీ, ఎస్ఆర్ స్టీల్స్ కానీ, శ్రీ సిమెంట్స్ కానీ, ఇవన్నీ చాలా లిస్ట్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కంపెనీ స్టార్ట్ చేశారు, ఊరికే చెప్పుకోవడం కాదు. కొంతమంది అయితే తమ ఉత్పత్తులని, తమ పారిశ్రామిక వాడల్ని రాష్ట్రంలో నలుమూలలా విస్తరించడానికి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. అసలు అద్భుతమైనటువంటి ఐటీసీ హోటల్ని, కాకతీయ హోటల్ని అక్కడ గుంటూరులో స్టార్ట్ చేయడం కాకుండా వాళ్ళు చెప్పారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంక కొన్ని ఐటీసీ తరఫున మేము పెట్టబోతున్నాం, దాదాపు 7-8 యూనిట్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మేము ఏర్పాటు చేయబోతున్నామని, దాదాపు 4,000-5,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని. వీళ్ళు సంఘలో సంచులు పెట్టుకో ఫైళ్ళు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తిరగట్లేదు, వాళ్ళ మంత్రులు తిరగట్లేదు. కానీ ఎక్కడెక్కడ ఏ సోర్స్ ఉందో ఆ సోర్స్ని రాష్ట్రానికి పంపించడానికి ఢిల్లీలో ఒక యూనిట్ పనిచేస్తుంది. పరిమళ నత్వాని కానీ, అయోధ్య రామరెడ్డి కానీ, ఒక టీం అంతా దీని మీద వర్క్ చేస్తుంది. సో ఈ రకంగా ఇక్కడ విషయం ఏంటంటే సంపద సృష్టించడం లేదా అంటే సృష్టించకపోతే వృద్ధి ఎందుకు కనబడుతుంది, నిన్న మొన్న మరి ఈనాడు కూడా రాసింది కదా ఆదాయ వృద్ధి జరిగింది అని. ఎట్లా జరిగింది? ఈ రకమైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తులు రాని, పారిశ్రామిక వాడలు రావటం, పరిశ్రమలు తమ ఉత్పత్తుల్ని విపణిలోకి తీసుకురావటం, వ్యాపారం జరగటం, బిజినెస్ జరగడం ద్వారా ట్యాక్సెస్ రావటం, తద్వారా ఉత్పత్తి జరిగింది, అభివృద్ధి పెరిగింది, ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఇవన్నీ అసలు ఎక్కడ ఒక్క మాట కూడా బయటికి రానివ్వకుండా చంద్రబాబు నాయుడు ఆయన పచ్చ బ్యాచ్ శోక సముద్రంలో మునిగి చావడమే తప్ప కనీసం రాష్ట్రంలో ఇవి జరుగుతున్నాయి, ఇన్ని యూనిట్స్ వచ్చాయి. వైజాగ్లో అద్భుతమైనటువంటి యూనిట్స్ రాబోతున్నాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరి వైజాగ్లో తీసుకొస్తున్నారు. వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఇట్లా పట్టణాలన్నిటినీ కూడా దాదాపు
ఏ రకమైన అభివృద్ధికి మార్గం ఉన్నా సరే, అలాగే కడప కానీ నెల్లూరు కానీ చిత్తూరు ప్రాంతం కానీ అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి దాదాపుగా యూనిట్స్ అన్నిటినీ వచ్చేట్టుగా చేసి యువతకి ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గవర్నమెంట్కి ఆదాయ సోర్స్ కూడా పెంచుతున్నారు. సైలెంట్గా ఈ నెట్వర్క్ అంతా జరుగుతోంది. ఎంతసేపటికి పచ్చ మీడియా అసలు దీని గురించే ఎక్కడా ప్రస్తావించకుండా, ప్రస్తావిస్తే ఏమన్నా బయటపడిపోతుందేమో, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా లబ్ధి జరుగుతుందేమో, ఏడుపుతో శోకాలతో కన్నీళ్లతో కసి తీరా వాడు వ్యంగ్యాలు వ్యంగ్యాస్త్రాలు విమర్శలు తిట్టిపోయటం తప్ప, ఏనాడు ఇన్ని యూనిట్స్ వచ్చాయి, ఇంత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది, ఇంతమందికి ఉపాధి లభించింది, ఇంత వృద్ధి రేటు నమోదైందని ఏనాడు చెప్పిన పాపన పోవట్లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి ప్రచారానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ముందు అభివృద్ధి పదంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలే గుర్తిస్తారు అన్న భావనలో ఆయన ఉంటే ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా ఒక ప్రోగ్రెసివ్ థాట్తో వెళ్ళే ఒక డైనమిక్ లీడర్ని తప్పకుండా ప్రోత్సహించాలి. ఇంకా కుంటి గుర్రంలాగా ఇంటికి మోసం చేసేటువంటి మరి ముసలి నక్కల్ని ఇప్పటికైనా రిటైర్ అయితే, ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళకి 62 ఏళ్ళలో పేద పెట్టారు, 62 ఏళ్ళ తర్వాత రిటైర్ కావాలి కదా, ఇప్పుడు ఆయన 72 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నేనే చేయాలి, నేను వస్తానే ఏదో చేస్తాను, నేను వస్తానే ఒక్కడు తోలు తీస్తాను, నేను వస్తానే ప్రభుత్వ అధికారుల సంగతి చూస్తాను, నేను వస్తానే అసలు ఎవరిని వదిలిపెట్టను, ఇది తప్ప నేను వస్తే ఇది చేస్తాను, ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తాను, ఇంత నాకు ఆ సోర్స్ ఉంది, ఇన్ని దేశాల్లో తిరిగాను, వీళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి, ర్యాపో ఉంది, ఐ గాట్ వెరీ గుడ్ ఇంటిమసీ విత్ ఆల్ ది పీపుల్ అని చెప్పగలిగే సామర్థ్యం ఆయనకు ఉందా అంటే లేదు. సో ఈ కంపారిజన్ని దీన్ని మరి సాక్షి మీడియా లాంటివి కూడా గుర్తించి ప్రజల్లోకి తీసుకొస్తే కొంత విలువ ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.